మొన్నటికి మొన్న సల్మాన్ ఖాన్ కి వరుస బెదిరింపులు మర్చిపోకముందే షారుఖ్ ఖాన్ ను కూడా చంపేస్తామంటూ ఫోన్ కాల్ రావటం అందరినీ షాక్ కి గురి చేసింది. షారుఖ్ కు గతేడాది అక్టోబర్లోనూ ఇదే విధంగా బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో అప్పటి నుంచి అధికారులు భద్రతను కేటాయించారు. ఈ నేపథ్యంలో షారుఖ్ కి భద్రతను పెంచి Y+ సెక్యూరిటీ ఇస్తున్నారు. లేటెస్ట్ గా షారుఖ్ కు కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరి ఈ బెదిరింపులు ఆగేదెప్పుడు? జస్ట్ వాచ్. గత కొన్ని రోజులుగా నటుడు సల్మాన్ ఖాన్ కు స్టార్ హీరోలకు వరుసగా బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ వీటి వెనుక ఉందని పోలీసులు నిర్ధారించారు. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ను చంపేస్తామంటూ దుండగులు బెదిరింపులకు దిగారు. షారుఖ్ కు ఫోన్ చేసిన దుండగులు నెక్స్ట్ చంపేది నిన్నే అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇక బాలీవుడ్ షారుఖ్ ఖాన్ ను బెదిరించిన కేసులో వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. బెదిరింపులకు పాల్పడిన నిందితుణ్ణి ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుణ్ణి ఛత్తీస్గఢ్ రాయ్పూర్ కు చెందిన ఫైజల్ ఖాన్ గా గుర్తించారు. 50 లక్షలు ఇవ్వకపోతే షారుఖ్ ను చంపేస్తామని ముంబై పోలీసులకు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. ఆ ఫోన్ కాల్ ను ఆరా తీయగా ఛత్తీస్గఢ్ లోని రాయ్పూర్ కు చెందిన ఫైజల్ ఖాన్ అనే వ్యక్తి పేరు మీద నంబర్ రిజిస్టర్ అయినట్లు గుర్తించారు. దీంతో అధికారులు షారుఖ్ కి Y+ భద్రతను కేటాయించారు. ఇదిలా ఉంటే సన్నిహితులు, అభిమానులు, సెల్ఫీలు, ఫోటోగ్రాఫర్స్ అనుమతిని కూడా ఆపేశారు. ముఖ్యంగా షారుఖ్ సన్నిహితులు, బంధువులతో పాటు ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులకు కూడా భద్రత కల్పిస్తున్నారు. మొత్తం ముంబై పోలీసులు 4 బృందాలుగా విడిపోయి బిష్నోయ్ వర్గానికి చెందిన సభ్యులను గాలిస్తున్నారు. ఇక షారుఖ్ ఇంటి దగ్గర భవనంలోకి వెళ్లే ప్రతి వ్యక్తిని క్షుణ్ణంగా చెక్ చేస్తున్నారు. అపార్ట్మెంట్ వెలుపల ఎలాంటి అనధికారిక వ్యక్తులు లేదా అభిమానులు గుమికూడేందుకు అనుమతి లేదు. షారుఖ్ ఖాన్ కి ప్రస్తుతం Y+ సెక్యూరిటీ కవర్ ఉంది. దీంట్లో 8 నుంచి 10 మంది పోలీసులు ఉంటారు. వీరంతా షారుఖ్ ఖాన్ వెంటే ఉంటారు. ప్రతిరోజు షారుఖ్ ఖాన్ కదలికల్ని స్థానిక పోలీస్ స్టేషన్ చూస్తుంది. ఇలాంటి కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉన్న షారుఖ్ ని టచ్ చేయటం బిష్నోయ్ గ్యాంగ్ వల్ల కాదు అంటూ షారుఖ్ భద్రతా సిబ్బంది సవాల్ విసురుతున్నారు. అలాగే సిబ్బందితో పాటు ముంబై పోలీసులు ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీతో కూడిన AI ఎనేబుల్డ్ హై రెజల్యూషన్ CCTV కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలు అనేక సార్లు ఇంటి చుట్టుపక్కల తిరిగిన వ్యక్తులను క్యాప్చర్ చేస్తాయి. 3 సార్ల కంటే ఎక్కువగా క్యాప్చర్ చేయబడితే వార్నింగ్ సిగ్నల్స్ పంపుతాయి. ప్రత్యేక కమాండ్ సెంటర్ రోజంతా ఈ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తుంది. హీరో సల్మాన్ ఖాన్ కు లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ బెదిరింపులకు పాల్పడ్డారు. కృష్ణ జింకను చంపిన కేసులో బిష్నోయ్ గ్యాంగ్ సల్మాన్ ను వెంటాడుతోంది. ఇప్పటికే సల్మాన్ దగ్గర 5 కోట్లు డిమాండ్ చేశారు.